इंस्पिरेशन को। वेलकम टू डबल सेवन टीवी प्रति अक्षरम प्रजापक्षम ना पेरु आरावली। దారమటంలో లో మాదిగల ఆత్మీయ కలయిక అనకాపల్లి జిల్లా గురుగొండ మండలం దారమటంలో ధారలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ సభ ఘనంగా నిర్వహించారు। ఈ సభకు పెద్ద ఎత్తున నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు। ఈ సందర్భంగా కృష్ణ మాదిగ మాట్లాడుతూ మన సంఘాన్ని బలోపేతం చేయడానికి ఈ కలయిక నిర్వహించామని దీనికి గాను పెద్ద పెద్ద నాయకులను ఇన్వైట్ చేశాను కాబట్టి వారందరి సహాయ సహకారాలతో మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని దీనిలో భాగంగా మీరందరూ మాతో సహకరించి మాకు ఎన్నంటూ ఉండాలని సంఘ నాయకులకు కార్యకర్తలకు సూచనలు సలహాలు ఇచ్చారు। అలాగే ఫిబ్రవరి 10వ తారీఖున విజయవాడలో జరగనున్న కురుక్షేత్ర మహాసభకు రావాలని విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని మన ఎంఆర్పిఎస్ సభ సత్తా చూపించాలని పిలుపునిచ్చారు। విశాఖపట్నం జిల్లా రంగిరెడ్డి గ్రామం నుంచి వచ్చాను। మరి వీళ్ళందరూ నాకు సుపరిచితులే। మరి లాస్ట్ టైము కేడీపేట కృష్ణమాది గారు విగ్రహాల ఓపెనింగ్ తీసుకురావడంలో మా ఇంటికి అందరూ వచ్చారు। దేవుడి బాబు మాస్టర్ అలాగే మన రాజన్న అలాగే చాలామంది వీళ్ళందరూ వచ్చారు। ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన ఎంఆర్పిఎస్ నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు। నా పేరు తప్పారో, మా గ్రామం సర్వూర గ్రామం, రోల్గొండ మండలం, అనకాపల్లి జిల్లా, ఎంఆర్పిఎస్ నా పేరు కోటి గంగరాజు సార్, మాది కప్పడింది। అయితే ఈ యొక్క ముఖ్యంగా రాజన్న గారు ఫిల్మ్ మ్యాన్ ఇకపై రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా అందరికీ కలిసిమెలిసి ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను సార్। పేరు కాకినాడ కనకేశ్వరరావు, మాదిగ ఎల్లమంచిలి ఎంఆర్పిఎస్ కన్వీనర్ని, అచ్చతాపురం మండలం, ఉండపంత గ్రామం, ఎల్లమంచిలి ఏది వరకు కన్వీనర్ని చెప్పారు అండి మంజూరు ఏమేమి కాదు చెప్పరు। నేను ఎంఎల్పీ నేను నియోజకవర్గం అండి మంజూరు అప్పారు। ముందుగా మాదిగల ఆత్మీయ కళ ఇచ్చినటువంటి మన మాది ధన్యవాదాలండి। నా పేరు మాదిగ, మన అక్కపల్లి జిల్లా గొలగొండ మండలం ఏలపురం గ్రామం, నేను గొలగొండ మండల కన్వీనర్ పనిచేసిన ఎంఆర్పిఎస్లోని అలాగే గొలగొండ మండల మండల అధ్యక్షులు కూడా పనిచేశాను। మీ అందరికీ నమస్కారం। అందరికీ నమస్కారం అండి, నా పేరు ఎలకా మల్లిబాబు మాదిగ, నేను మా సొంత గ్రామం చోడవరం, నేను అనకాపల్లి జిల్లా మాదిగ యువసేనగా పనిచేస్తున్నా ఉన్నాను। నమస్కారాలు,
ఎన్ఎస్పీ పార్టీ నుండి అనకాపల్లి జిల్లాకి ఎమ్మెల్యే కంటెస్ట్ గా కొలిచన్నపరా గారిని ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ చిన్నసుబ్బారావు గారిని నియమించారు. ముందుగా అందరికీ నా యొక్క సామాజిక విద్య నమస్కారం తెలియజేసుకున్నాను. నా పేరు గుడ్వర సామ్రాట్ కుమార్ మాదిగ సన్న గుడ్వర సన్యాసి అమర్పురం గ్రామం తంపూరు మండలం చిన్న నియోజకవర్గం అనకాపల్లి జిల్లా ఎంఆర్సీఎస్ కన్వీనర్గా నేను బాధ్యత నిర్వహిస్తున్నాను. జై మాదిగ జై మండలిష్ట మాదిగ జై మాదిగ జై మాదిగ జై మాదిగ కృష్ణ నాయకత్వం మరి ఆహ్వానించినందుకు మరి ఆరుగుల రాజుబాబు అంటే టీం అన్న అందరికి కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి మరి రాబోయే రోజుల్లో మళ్ళీ పాత రోజులు వస్తాయని నేను సభాపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. మరి విషయానికి వెళ్తే మరి అన్న మొన్నే 15వ తారీఖున సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. సర్క్యులర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆరుగుల రాజబాబు గారు అలాగే చాలామంది నాయకులు ఉద్యమ స్ఫూర్తితో మొదటి నుంచి కూడా పనిచేసిన నాయకత్వం మేమందరం ముసలి అయిపోయామని మరి రాబోయే రోజుల్లో ఇంకొక 40 సంవత్సరాల ఉద్యమ బాటని తలపించే విధంగా మరి నూతన రక్తాన్ని మరి చదువుకున్న బిడ్డల్ని మరి ఉద్యమానికి అందించాలని మరి 20 సంవత్సరాల వయసు నుంచి 40 సంవత్సరాల లోపు పిల్లల్ని మరి ఉద్యమంలో ఆహ్వానించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆల్రెడీ మరి జాతీయ అధ్యక్షుల్ని రాష్ట్ర అధ్యక్షుల్ని యువ నాయకుల్ని తీసుకోవడం జరిగింది. అలాగే మండల వ్యవస్థ నుంచి కూడా రాష్ట్ర వ్యవస్థ వరకు కేంద్ర వ్యవస్థ వరకు కూడా యువరక్తాన్ని నింపాలని మరి అక్క చెల్లెమ్మల్ని అన్నదమ్ముల్ని కూడా ఈ యువరక్తాన్ని నింపాలని ఉద్దేశంతో మరి అన్న సర్క్యులర్ పాస్ చేయడం జరిగింది. మరి విషయానికి వెళ్తే మరి రానున్న కాలంలో మాదిగల ఆత్మస్థైర్యాన్ని పెంచే మరి బాధ్యత ఎవరు ఏ యువత అయితే తీసుకుంటుందో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని గమనించి పరిశీలించి వాళ్ళకి నాయకత్వం అప్పచెప్పమని పూర్తి బాధ్యతలు మరి అప్పచెప్పడం జరిగింది. మరి ఆ పని మీద ఈవేళ నేను ఇక్కడ రావడం జరిగింది. అన్న 2-3 రోజుల నుంచి మరి రాజబాబు అన్నతో అలాగే మల్లిబాబుతో అలాగే మరి మంగరాజు అన్నతో చిన్నప్పరమ్మతో వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఎలాగైనా రావాలన్నా అని మరి వీళ్ళందరూ కూడా మరి పిలవడం వల్ల నేను రావడం జరిగింది. అయితే మరి ఈ కార్యక్రమం మాట్లాడే ముందు మరి మన జరిగిన పెరేడ్ గ్రౌండ్లో మాదిగ విశ్వరూప మహాసభను మీరు చూశారు. ఇంతవరకు కూడా సీఎంలు కేంద్ర మంత్రులు వచ్చిన సభలు జరిగాయి. కానీ ఒక అంటరాని వాడిని ఒక బీసీ అగ్రకుల నాయకుడు ఆలింగనం చేసుకున్న పరిస్థితి మీరు చూశారు. మరి నరేంద్ర మోడీ గారు అంటే భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్ వైడ్గా డైనమిక్ లీడర్ అని చాలా చాలా పవర్ఫుల్ లీడర్ అని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకే ఒక మాది కులానికి చెందిన ఒక కులాని సభకి ఆయన రావడం ఆ సభలో మరి 5-6 లక్షల మంది చూసి మరి ఆయన మనసు పాడైపోయి కృష్ణ మాది గారితో ఏడుస్తుంటే ఆయన కూడా ఏడ్చేశాడు. అంటే ఈ దేశం అంటరాని వాళ్ళు ఈ మాల మాది గారు వెళ్ళి వాళ్ళు అంటరాని వాళ్ళు అని మనల్ని ఊరి చివరిన దోషించిన పరిస్థితి. ఆ ఊరి చివరి ఆ పాకల్లో పూరి పాకల్లో పురదగుంటల్లో మన బతికే పరిస్థితుల నుంచి ఈరోజు మేము మరి చక్కగా మరి చదువుకునే పరిస్థితి మరి రానున్న రోజుల్లో సూట్లు బూట్లు వేసుకునే పరిస్థితి నుంచి తీసుకొచ్చాడంటే
అది ఓన్లీ మందకృష్ణ మాదిగ ఉద్యమం వల్లే ఈరోజు మనందరం కూడా ఎంతగా ఎంత గౌరవం పొందుతున్నాం అంటే అన్నగారు దయ వల్ల అని సభాపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అపరవణ గారికి జిల్లా అధ్యక్షుడు సంరాట్ గారికి శివసేన అధ్యక్షులైనటువంటి మల్లిబాబు గారికి మరి మా మండలం అప్పారావు గారికి సోదరి ఎందుకంటే ఎంఆర్పిఎస్ మొదటి తరం లోక సమాజంతో పనిచేసిన సోదరి కొత్త మేరీ గారికి ఇలాగానే వచ్చింది నా సోదరి కాపార్పు రమేష్ కాకర్ రమేష్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి పోరాట పటంలో ప్రేమలు వచ్చినటువంటి చిన్న గ్యాప్ వచ్చింది అందుకే భావించొద్దు. మరి కొంగసింగ్ గ్రామం నుంచి పిలవగానే నేను ఉన్నానన్నా నేను వస్తానన్నా సుదీర్ఘంగా 30 సంవత్సరాల సుదీర్ఘంగా ఉద్యమ పటములో కృష్ణమాదిగ గారు అనేకమైన ఒడిదుడు అనేకమైన ఇబ్బందులు అనేకమైన బాధలు దీన్ని లేని రోజులు ఉన్నాయి. మాజీ దండోరం పేరు చెప్తే కొంగసింగి నాగాపురం కాకూరు పల్లెల్లోకి వెళ్తే మాకు పడిపోడానికి కూడా ఓనుకూడలు ఉన్న పరిస్థితిలో ఆ రమేష్ నేను మరి మాజీ పనిచేసేటువంటి ఎందుకంటే ఆ విషయం తప్పడం చెప్పాలి తలుచుకుంటే ఇప్పుడు ఉన్న కళని పనిచేసినటువంటి తినాలి. అయితే రోజులు మారే కొద్ది కాలం మారే కొద్ది వ్యక్తులు మారే కొద్ది ఉద్యమాలు ఏం చేశారంటే ఇదివారు చేశారు. అందువల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎవరి స్వార్థం కోసం ఉద్యమాన్ని వాళ్ళు వ్యవహారం చేస్తూ ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే నేను పనిచేసిన క్రమంలో నాతో పనిచేసినటువంటి క్రమంలో బాబ్జీ కానీ రమేష్ కానీ చిన్నారావు కానీ అది పేరు చెప్తున్నాను కాదు అది మేరీ కానీ శివ కానీ కష్టమార్గతో ఉపకరమార్గ ఇటీవల కాలంలో
మన బ్రహ్మయ్య గారు కూడా వెళ్ళిపోయారు. అంటే కృష్ణమాది మీద నమ్మకం లేదా, జాతిని విచ్ఛిన్నం చేయాలా, జాతిని పరిధములు పెట్టేయాలా. అంటే వర్గీకరణ అన్నది లక్ష్యం కృష్ణమాదికి ఆయన ఏమంటున్నాడు, ప్రాణాలైనా అర్పిస్తాం, ఏబీసీలు సాధిస్తాం, రక్తాన్నైనా చిందిస్తాం, ఏబీసీలు సాధిస్తాం అనే లక్ష్యంతో వర్గీకరణ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో 21,936 పంచాయతీలు నిరంతరం పనిచేసి ఆయన ఉనికిని చాటి కార్యక్రమాన్ని చాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు ఉంచి వర్గీకరణ కోసం ఆయన చేస్తున్నటువంటి పోరాట పటిమ కొంతమంది జీర్ణించుకోలేక వాళ్ళు వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత అభివృద్ధి కోసం వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు తప్ప చావడం వల్ల ఆరికి వస్తుంది. నన్ను లాగాలని చాలామంది చూశారు, చావోరేవో ఉద్యమంలో ఉన్నాను, చేస్తే పోరాటం కష్టమారు చేస్తాను లేదా పక్కన ఉంటాను. అది ఖచ్చితంగా ఆరోజు చెప్పి నీ రోజు ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం నీ ఇంట్లోది కాదు, నా ఇంట్లోది కాదు, జాతి ప్రయోజనాలు రీత్యా ఒక కంకణం కట్టాడు కంకణ బద్ధుడై కృష్ణమాదిగా. మరి ఎంతోమంది మీటింగ్లు పెట్టారు, 10 లక్షల మంది వస్తారు, 100,000 మందితో ఉద్యమం చేస్తామన్నారు. ఆ 100,000 మంది అంటే 1,000 మంది కూడా రావాలి, అంటే 100,000 పైసలకి అంటే ఎంత, 1,000. అది లేని పరిస్థితుల్లో ఉద్యమాలు చేశారు సిగ్గుచేటు. విశ్వరూపం అంటే ఏంటన్నది నవంబర్ 11వ తారీఖుని చూపించాడు కృష్ణమాదిగా, అది విశ్వరూపం. కృష్ణుడు నువ్వు బాణం సన్నిధి అంటే అర్జునుడు ఏం చేశాడంటే అస్త్ర సన్యాసం చేశాడు భయపడి. నేను నా మామలో నా అప్పలు నా బావలు మా అన్నదమ్ములు వీళ్ళందరినీ చంపేసి నేనేం చెప్తాను, నాకు వద్ద నేను అస్త్ర సన్యాసం చేస్తే కృష్ణుడు ఏం చెప్పాడు, వీళ్ళు నాచే ఎప్పుడో చంపబడ్డాడు, చంపడానికి నువ్వెవడు, చావడానికి ఎవడు, నువ్వు బాణం తీసి బాణం సన్నిధి నేను చూపిస్తాను విశ్వరూపం అని చూపించాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.